నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు విద్యుత్ లైన్ నిర్మాణ పనుల్లో అపశృతి విటిపిఎస్ లో ఇద్దరు కాంట్రాక్టు కార్మికుల మృతి వేసవి సెలవులతో దుర్గమ్మకు పెరిగిన భక్తుల తాకిడి 40,000 మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా క్రీడాకారులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్న నాగార్జున యూనివర్సిటీ వీసీ విఎన్ఆర్ఓ క్రీడాకారులకు సరైన ప్రాచుర్యం లభించడం లేదని వ్యాఖ్య కొత్తపల్లి ఆంధ్ర నాటక కళా పరిషత్తును ప్రారంభించిన సినీ హాస్య నటులు సిద్ధివేలు కళారంగానికి కొత్తపల్లి లక్ష్మయ్య సేవలు నిరుపమానమంటూ నివాళులు పొట్టకుటి కోసం బీహార్ నుండి వచ్చిన ఇద్దరు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన కొండపల్లిలో చోటు చేసుకుంది శాంతినగర్లో ట్రాన్స్‌కోకు చెందిన విద్యుత్ టవర్ల నిర్మాణంలో భాగంగా తీగలు లాగుతూ ప్రమాదవశాత్తు కిందపడి ఇద్దరు మృతి చెందారు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఎన్టీటీపీ ధర్మల కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులు టవర్ లైన్ పై నుంచి కిందపడి మృతి చెందిన సంఘటన కొండపల్లి గ్రామంలో నిన్న చోటు చేసుకుంది సేకరించిన సమాచారం ప్రకారం ధర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి హైదరాబాద్లోని మల్కాపురం సబ్ స్టేషన్కు వెళ్లే లైన్ పనులను ఈఎంసీ కంపెనీ వారు నిర్వహిస్తున్నారు దీనికోసం ఒడిషా రాష్ట్ర మల్కన్గిరి జిల్లా మధ్యఘట్ గ్రామానికి చెందిన మూర్తి ముజానబీ అనే ఇద్దరు కార్మికులు టవర్ లైన్ పనులు నిర్వహిస్తున్నారు కొండపల్లి గ్రామం ఇందిరమ్మ కాలనీ వద్ద నిన్న టవర్ హైటెన్షన్ లైన్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి తీవ్రంగా గాయపడగా వారిని కొండపల్లి గ్రామంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అనంతరం ఆధునిక వైద్యం కోసం వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో మృతి చెందారు మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి పెరిగింది విపరీతంగా కాస్తున్న మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరారు నిన్న ఆదివారం సెలవు కావడంతో 40,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు ఇంద్రకీలాద్రిపై కొలువున్న అమ్మవారిని దర్శించుకోవడానికి నిన్న వేకువ జాము నుండే భక్తులు బార్లు తీరారు అన్ని విద్యా సంస్థలకు సెలవులు కావడంతో ఆదివారం ఉదయం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి సాధారణ భక్తులతో కలవడంతో మరింత రద్దీగా మారింది వేకువజామున 5:30 గంటలకు ప్రారంభమైన రద్దీ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది తిరిగి సాయంత్రం 5 గంటల నుండి భక్తుల రద్దీ పెరిగి రాత్రి 8:30 గంటల వరకు కనిపించింది వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రభుత్వ సంస్థలకు చెందిన అధికారులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు నాటక రంగాన్ని కళాకారులను ప్రోత్సహించడమే కాక సమాజంలో పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ముదావహమని ప్రముఖ సినీ హాస్య నటుడు సుత్తివేలు అన్నారు కొత్తపల్లి లక్ష్మయ్య కళారంగానికి చేసిన సేవలు నిరుపమానమని ఆయన కొనియాడారు పాటమట లంకలో కొత్తపల్లి ఆంధ్ర నాటక కళా పరిషత్ కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ప్రముఖ హాస్య నటుడు సుత్తివేలు ప్రారంభించారు ఈ సందర్భంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి కొత్తపల్లి లక్ష్మయ్య చిత్రపటాన్ని ఆవిష్కరించారు అనంతరం సుత్తివేలు మాట్లాడుతూ కళారంగానికి కొత్తపల్లి లక్ష్మయ్య అందించిన సేవలు నిరుపమానమని అన్నారు ఆయన స్ఫూర్తిని మనవడు కిరణ్ ముందుకు తీసుకువచ్చే ఉద్దేశంతో పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని అభినందించారు కళారంగంతో పాటు సామాజిక సేవా రంగాల్లో సేవలు అందించేందుకు ముందుకు రావడం ముదావహమని ఆయన కొనియాడారు నేను 47లో పుట్టాను నాకు 2 ఏళ్ళు ఉండగా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అంతే తేడా అప్పుడు వ్యవస్థాపక సభ్యులలో ఈయన కూడా ముఖ్యులు అప్పుడు కళా సారస్వత రంగాల్లోనే విశేషమైన కృషి చేశారన్నది నిజం ఇప్పుడు ఆయన సంతతివాడు ఆయన తర్వాత రెండో తరం వాడు ఆయన తరం ఆ తర్వాత ఇంకో తరం అయింది ఇప్పుడు ఈయన తరం అన్నమాట ఇప్పుడు ఈయన చేస్తున్నది ఏమిటంటే కళా సాహిత్య రంగాలకు మాత్రమే కాకుండా సాంఘిక సేవ కూడా చేయాలనే ఒక సత్సంకల్పంతో
కళా పరిషత్ ప్రతినిధి కొత్తపల్లి కిరణ్ మాట్లాడుతూ పరిషత్ పక్షాన ప్రతి నెల కళారంగానికి అవసరమైన కార్యక్రమాలతో పాటు సమాజంలో పేదలకు సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్య ఈ ట్రస్ట్ మీద కొత్తపల్లి ఆంధ్ర నాటక కళా పరిషత్ మీద ఎహనించి ప్రతి నెల ఏదో కార్యక్రమం చేపడతాం సామాజిక పరమైనది గాని మానసిక పరమైన కార్యక్రమాలు గాని ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం అంటే మన తాతయ్య గారు స్థాపించినప్పుడు కేవలం దీన్ని కళారంగానికి సంబంధించి డ్రామాలు దీని మీద చేశారు ఏనించి నేను చేసేది చలివేంద్రాలు పెట్టడం ఎక్కడ ఎవరికైతే ఏదైతే అవసరం ఉందో నా చేతన సాయం శారీరకంగా కానీ మన మాటపరంగా కానీ తాతయ్య గారి పేరు నిలబెట్టడం కోసం కృషి చేయడం కోసం ఈ దీన్ని స్థాపించడం మళ్ళీ రీఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్న నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కాసే ప్రకటనలో